ఇంటింటి రామాయణం జూన్ 10 ప్రారంభం రాత్రి 8:30. మేడం, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఎవరైనా ఫోన్ చేశారా? లేదు మనుగారు, ఎవరు ఫోన్ చేయలేదు. ఒకవేళ రిషి సార్ని చూసిన వాళ్ళు ఈ యాడ్ చూసి ఉండకపోవచ్చు. యాడ్ చూసిన వాళ్ళు రిషి సార్ని చూసి ఉండకపోవచ్చు మేడం. అందుకే ఇప్పటివరకు ఏ ఫోను రాలేదు. చూద్దాం, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారనే నమ్మకం ఉంది మేడం. నేను కూడా అదే నమ్మకంతో ఉన్నాను సార్. రిషి సార్ గురించి మనకి ఖచ్చితంగా తెలియాలి. రిషి సార్ వస్తేనే ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయి. లేదంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమైపోతుందో ఏంటో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. మీరేం వరీ అవ్వకండి మేడం, అంతా మంచి జరుగుతుంది. లేదు మనో గారు, ఆ శైలేంద్ర చాలా మూర్ఖుడు. తన చేతుల్లోకి ఈ కాలేజ్ వెళ్తే చాలా ప్రమాదం. డిబిఎస్టీ కాలేజ్ రిషి సార్కి ప్రాణం. అందుకే జగతి మేడం తన ప్రాణాలు అర్పించారే గాని కాలేజీని మాత్రం శైలేంద్రకి దక్కకుండా చేశారు. ఇప్పుడు గనక రిషి సార్ మన ముందుకి రాకపోతే వాళ్ళు కాలేజీని సొంతం చేసుకుంటారు. అది జరగకూడదు మనుగారు. మేడం, డిబిఎస్టీ సామ్రాజ్యానికి రాజు రిషి సార్. రిషి సార్ ఈ కొన్నాళ్ళు తన సామ్రాజ్యానికి దూరంగా ఉండొచ్చు, కాని తన మనసంతా ఇక్కడే ఉండుంటుంది. ఆయన ఖచ్చితంగా వస్తారు మేడం. చూడండి, ఎవరో ఒకరు రిషి సార్ కనిపించారని ఫోన్ చేస్తారు. ఎవరు మేడం? అన్నోన్ నెంబర్ సార్. లిఫ్ట్ చేసి మాట్లాడండి. హలో మేడం, మాట్లాడేది వసుధారా గారా? అవునండి, మీరు? అంటే డిబిఎస్టీ కాలేజీ ఎండి గారే కదా మేడం మాట్లాడేది? అవునండి. ఎవరు మీరు? నేను పుల్లయ్యను మేడం. పుల్లలేరుకుంటూ బతుకుతుంటా. నేను పేపర్లో ప్రకటన చూసినా మేడం. ఆ ప్రకటన ఇచ్చింది మీరేనా? అవునండి, నేనే ఇచ్చాను. ఆ ఫోటోలో ఉన్న రిషి సార్ మీ భర్తనా? అవునండి, ఆయన నా భర్త. మరి మీ భర్త దొరికాడా మేడం? లేదండి, ఇంకా తన ఆచూకేం తెలియలేదు. అవునా మేడం? నేను ఆయన గురించి చాలా విన్నాను మేడం. ఆయన కనపడకపోవడం చాలా దురదృష్టం. కానీ మేడం, నేను ఇంతకుముందు ఆయన్ని చూశాను.